జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా జనసేనకు 24 సీట్లు మాత్రమే కేటాయించడాన్ని పవన్ కళ్యాణ్ అభిమానులు, ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలు ఎవరు కూడా దీన్ని డైజెస్ట్ చేసుకోలేకుండా పోతున్నారు. దీని మీద వాళ్ళ ఆవేదన ఏదో ఒక రూపంలో అయితే బయట పెడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ వీరుడు శురుడు అని, పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు తీసుకోవాలి, ఎక్కడ పోటీ చేయాలని చెప్పి లేఖల మీద లేఖలు రాసేటువంటి హరిరామ జోగయ్య గారి చుట్టూ ఏమైంది, షాక్లో నుంచి బయటకు రాలేదా, వచ్చి త్వరగా లేఖ రాయండి అని చెప్పి చాలామంది అడిగారు మీ అభిప్రాయం ఏంటి అని. సో అందరూ అడిగారను లేకపోతే ఆయనకే కలిగిన ఫీలింగు, కారణం ఏదైతే ఏముంది కానీ హరిరామ జోగయ్య గారు పవన్ కళ్యాణ్ గారికి చాలా ఘాటుగానే లేఖ రాశారు. ఇదేం పొత్తు, ఇదేం పొత్తు ధర్మం, ఒకరు ఇవ్వడం ఇంకొకరు దేహీ అని అడుక్కోవడం ఏంటి అంటే పుచ్చుకోవడం అంటే దాని ఉద్దేశం అడుక్కోవడమే. ఒకరు ఇవ్వడం ఇంకొకరు దేహీ అంటే ఎక్కడంటారు, దేహీ అని అడుక్కోవడం అంటారు, దేహీ భవతి విచాందేహే అంటారు కదా, అట్లా అడుక్కోవడం ఏంటి, ఈ అడుక్కునేది ఇదేం రాజకీయము, మీ జనసేన బలం 24 సీట్లేనా, అంతకుమించి గెలిచే బలమే లేదా, అసలు ఏ ప్రాతిపదికన సీట్ల పంపకం జరిగింది, తెలుగుదేశం పార్టీ కాపులకి ఎన్ని సీట్లు ఇచ్చారు, 3.5% లేని వాళ్ళ సామాజిక వర్గం కమ్మలకు ఎన్ని సీట్లు ఇచ్చారు, 20 సీట్లకు పైగా ఇచ్చారు, మరి ఇంత సామాజిక వర్గ బలం ఉన్నటువంటి కాపులకి ఏంది 7 సీట్లు ఇచ్చారా, అసలు పొత్తులో భాగంగా అయినా నీకు ఇచ్చిన సీట్లు ఎన్ని, ఎవరిని మభ్య పెట్టాలి, ఈ విధంగా చేసి ఎవరిని సాటిస్ఫై చేద్దామని, అయినా వాళ్ళు ఇచ్చి మీరు పుచ్చుకునే అది కూడా దేహీ అని చెప్పి అడుక్కోవడం ఏంటి అని చెప్పి చాలా ఘాటుగానే లేఖ రాశారు ఆయన. అంతేకాదు సీట్ల సంఖ్య పెరగాలి, పెరగడమే కాదు పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి పదవి అంటే అధికారంలో వాటా అంటే అంతే, ముఖ్యమంత్రి పదవి కూడా ఇస్తాము అని చెప్పి ప్రకటిస్తేనే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం అనేది సాధ్యపడుతుంది. లేకపోతే ఇది కాపులకు అవమానం, పవన్ కళ్యాణ్ నమ్ముకున్న వాళ్ళ క్యాడర్కు అవమానం. మరి పవన్ కళ్యాణ్కి ఎలా ఉందో తెలియదు, ఆయనకు నచ్చిన బట్టే కదా 24 సీట్లు తీసుకున్నారు, ఆయనకు ఎట్లుందో. ఇంత దారుణమైనటువంటి పంపకాలు పొత్తులు ఇది పద్ధతి కాదు, దీనివల్ల ప్రయోజనం ఏమీ లేదు, అట్టర్ ఫెయిల్యూర్ అవుతుంది. సో ఇప్పటికైనా మించిపోయింది లేదు, జనసేనకు సీట్ల సంఖ్య పెంచండి, అధికారంలో వాటా ఇస్తాం, అధికారం పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి పదవిస్తామని చెప్పి ప్రకటించండి, అప్పుడే ఫలితం ఉంటుంది, లేకపోతే ప్రయోజనం ఉండదు అని చెప్పి హరిరామ జోగయ్య అయితే ఘాటుగానే లేఖ రాశారు. సో మరి ఇంతకుముందు లేఖలు పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు, ఇప్పుడు ఈ లేఖ కూడా పట్టించుకుంటారని కాదు, ఇటువంటి లేఖలు ఇదంతా దేనికి చర్చ కారణమవుతుంది అంటే ఆ సామాజిక వర్గంలో కొందరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఓవరాల్గా వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ మీద వాళ్ళ అభిప్రాయం ఎలాగుంది, దీనికోసం అయితే ఉపయోగపడుతుంది. బట్ పవన్ కళ్యాణ్ తీవ్రమైన వ్యతిరేకత సొంత సామాజిక వర్గం నుంచి ఎదుర్కొంటున్నారు, ఆ న్యూట్రల్స్ దగ్గర నుంచి వాళ్ళ పార్టీ క్యాడరే తిడుతున్నారు, వేరే వాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నాం.